ప్రతి ఒక్కరు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో కలిసినందుకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మిత్రులారా। రాజధానిపల్లిలో అందరు కనిపిస్తున్నారు కానీ ఒక వ్యక్తి కనిపిస్తలేడు, మా డీలర్ వెంకటయ్య అన్న రేడు ఉన్నాడు ఇప్పుడు, అదే కనిపిస్తలేడు। మరి ఎక్కడ పోయిందో నాకు అర్థమైతే లేదు, ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి 15 ఎమ్మెల్యే ఉంటే ఎప్పుడు ఎంబడే ఉండేటోడు, ఎప్పుడు ఊరికి వచ్చినా స్వాగతం పలికేటోడు, మరి ఇవాళ ఎక్కడ పోయిందో మరి తెలుస్తలేదు। కాబట్టి మిత్రులారా, మరి ఏదో ఒక టీఆర్ఎస్ ఏవో చేసినట్టున్నారు, పొద్దునే ఒక ఆయన కార్లు ఎసుకపోయారట, మరి ఎక్కడైనా కూడా ఎసుకపోయారో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటే మీ ఊరికి ఏమేమి పనులు జరిగినాయో మీకు అందరికీ తెలుసు। ఈ రోడ్ వేసింది రేవంత్ రెడ్డి కదా, ఈ ఊర్లో బోర్లు వేసింది కూడా రేవంత్ రెడ్డి కదా, ఈ స్కూల్ బిల్డింగ్ కట్టించింది రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డినా కాదా, మరి అందరికి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇప్పించాడు కదా। మరి ఈ సన్నాసి నేను ఊరు తిరుగుతా అనేటాడు, ప్రతి ఊరు ప్రతి సందులో తిరుగుతా అంటాడు, మరి మీ ఊరికి ఏమి ఇప్పించాడు ఇప్పటి వరకు? ఏమి ఇప్పించలేదు కదా, మనం వేపించిన రోడ్డు మీదనే ఉరుకొచ్చి ఉరుకుతున్నాడు కదా, మరి అట్లాంటి సన్నాసి మరి మనకెందుకు? ఆ సన్నాసి ఏమో ఆడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లోనేమో తాగి వాడు అనుకుంటాడు ఆడ, మరి ఈ సన్నాసి ఏమో ఇటకెళ్ళ తిరుగుతాడు ఏం పని చేయడు, మరి ఓఎస్ఏ ఏమో అరకగడితే పట్టుకుంటుంది, ఓఎస్ఏ ఏమో దెగ్గపోయి చీలం వేస్తుంది అన్నట్టున్నది వీళ్ళిద్దరి కథ। మరి ఇట్లాంటి వాళ్ళు మనకేమి అవసరం ఉందా? మరి ఇప్పటిదాకా మిత్రుడు మా కళా బృందంలో మిత్రుడు పేరు తెలియదు, సుధాకర్ ఇంకా ఉంటుందా అనిల్, చాలా చాలా మంచిగా కేసీఆర్ కుటుంబం గురించి మంచిగా వివరించి చెప్పాడు, వాళ్ళు ఏమేం చేస్తారు ఏమేం చేసారు అని చెప్పి। ఆడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని 100 కోట్లతో కట్టారు, ఆ 100 కోట్లతో కట్టింది నిన్న నీళ్ళలో మునిగిపోయింది, మరి అట్లాంటి ప్రాజెక్టులు కట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు అని చెప్తాడు తాగి। మరి ఈ సన్నాసి మరి ఒక లేక ఒకటి కట్టాడు, కడితే అది పోయింది, ఆ 100 కోట్లు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినా కానీ పిల్లల భవిష్యత్ అని బాగుంటుండే, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, మరి ఏదైనా ఇచ్చిందా? ఏది ఇవ్వకపోయినా కానీ కనీసం ఈ తల్లులకు రేషన్ కార్డు అని ఇచ్చిందా, ఒక్క కొత్త పెన్షన్ అని ఇచ్చిందా, మరి ఏమి ఇవ్వడానికి మనం ఎందుకు ఓడేయాలి? మరి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇప్పించింది కదా, ఇప్పించడా లేదా? మరి పెన్షన్లు కూడా ఇప్పించింది కదా? మరి మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ భగీరథలో మళ్ళా దాదో పెద్ద స్కామ్, దాంట్లో 34,000 కోట్లు దోచుకున్నాడు, మళ్ళీ అది దోచుకొని కూడా మరి ఈ ఊరికి మరి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నా? మరి ఏది రానప్పుడు మరి ఈ సన్నాసులు మనకి ఎందుకు తీయాలే సన్నాసులు? అందుకోసం ఊరంతా ఒక్క ఓటు కూడా పక్క పోకుండా మీ రేవంత్ అన్నకు ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అయినాక మిగతా మిగిలిపోయిన పనులు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి నేను ముందరుండి కంప్లీట్ చేపిస్తా। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 6 గ్యారంటీ పథకాలు పక్కాగా అమలు చేసే పథకాలు।